హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సై జాబ్ అలర్ట్ ఫ్రెండ్స్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఐకాన్ క్లిక్ చేస్తే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకి ది సింగరేణి కోల్డ్ కంపెనీ లిమిటెడ్ నుంచి తెలంగాణ స్టేట్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో మనం చూసుకుంటే ఇక్కడ మన పోస్ట్స్ వైజ్గా చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫిట్ ఫిట్టర్ ట్రైనీ చూసుకుంటే మనకి నూట ఇరవై ఎనిమిది పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి నూట ఇరవై ఎనిమిది పోస్టులు వేకెన్సీస్లో మనకి లోకల్ క్యాండిడేట్స్ చూసుకుంటే హండ్రెడ్ పోస్ట్ వేకెన్సీ అనేవి ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఈ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఎస్ఎస్సీతో పాటు ఐటీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఐటీఐలో మనకి చూసుకుంటే ఫిట్టర్ ట్రైని సర్టిఫికేట్ అనేది ఉండాలి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే లోకల్ క్యాండిడేట్స్లో పోస్ట్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్స్కి కూడా పోస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ లోకల్ అండ్ నాన్ లోకల్కి డిఫరెన్స్ ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలక్ట్రికల్ ట్రైనింగ్ చూసుకుంటే మే మనకి యాభై ఒక్క పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి యాభై ఒక్క పోస్టులలో మనకి లోకల్ క్యాండిడేట్స్కి ఫార్టీ త్రీ పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి అండర్ రిజర్వ్ క్యాండిడేట్స్కి అయితే ఎయిట్ పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఎస్ఎస్సితో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్ కూడా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు పోస్ట్ అప్లై చేసుకోవచ్చు అప్రెజర్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వెల్టర్ ట్రైని చూసుకుంటే వెల్టర్ ట్రైని కూడా మనకి ఆల్మోస్ట్గా మనకి యాభై నాలుగు పోస్టుల అనేవి ఉన్నాయి లోకల్ క్యాండిడేట్స్కి అయితే నలభై నాలుగు పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వెల్డర్ ట్రైనింగ్ కూడా మనకి ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు వెల్డర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు కాకపోతే మనకి వెల్డర్ సంబంధించిన ట్రేడ్ సర్టిఫికెట్ అనేది ఉండాల్సి ఉంటుంది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అనేది ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకుంటే టర్నర్ ఆర్ మెకానిక్ మెకానిక్స్ ట్రైనీ చూసుకుంటే మనకి ఇరవై రెండు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటే పాస్ ఇన్ ఎస్ఎస్సి అనేది ఉండాలి అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ అది కూడా మనకి నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ అన్నారు ఆర్ మెకానిస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ స్టడీ ఆర్ ట్రైన్డ్ అట్ ఐటీఐ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మోటార్ మెకానిక్ ట్రైని చూసుకుంటే మనకి మొత్తం పద్నాలుగు పోస్టులు వేకెన్సీ అయినా ఉన్నాయి సేమ్ దీనికి కూడా మనం చూసుకుంటే ఎస్ఎస్సీ పాస్ అయిన వాళ్ళు అలాగే మోటార్ మెకానిక్ ట్రేడ్ ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఫౌండర్ మెన్ పోస్ట్ వచ్చి చూసుకుంటే మనకి మూడు పోస్టుల వేకెన్సీ అనేవి ఉన్నాయి ఈ పోస్ట్కి చూసుకుంటే ఎస్ఎస్సి ఐటీఐ చేసిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫౌండర్ మెన్ సంబంధించిన ట్రేడ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి జూనియర్ స్టాఫ్ నర్స్ ఇది ఈ పోస్ట్ వచ్చి ఓన్లీ మనకి ఫిమేల్ క్యాండిడేట్స్కి ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ మన పోస్టులు చూసుకుంటే ఎనభై నాలుగు పోస్టుల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఎనభై నాలుగు పోస్టుల వేకెన్సీస్లో మనకి లోకల్ క్యాండిడేట్స్కి అయితే అరవై ఏడు పోస్టులు అనేవి ఉన్నాయి అండ్ అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి అయితే పదిహేడు పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా సర్టిఫైడ్ నర్సింగ్ ఇన్ జనరల్ నర్సింగ్ ఆర్ మైడ్ వెల్ఫేర్ వైట్ ఫేర్ కోర్స్ ఆర్ బిఎస్సీ నర్సింగ్ అంటే మనకి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా ఇక్కడ నర్సింగ్ కోర్స్ జిఎన్ఎంఈ నర్సింగ్ కోర్స్ చేసిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఆర్ బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండ్ హౌ టు అప్లై చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకుంటే హౌ టు అప్లై అనేది ఎలా చేసుకోవాలని చెప్పి నోటిఫికేషన్లోనే డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అండ్ స్టెప్ టు స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అఫీషియల్ వెబ్సైట్ గురించి అంతా నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి అప్లికేషన్ ఫీజు వచ్చి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది అప్లికేషన్ వచ్చే ఫీజ్ అనేది ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ మనం కిందకి వస్తే ఆన్లైన్లో అప్లై చేసుకునేతో ఫోటో యొక్క సైజ్ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే లోకల్ అండ్ అన్ రిజర్వ్కి మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ అని మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్లో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ ఫోర్ డిస్టిక్స్ మాత్రమే లోకల్ క్యాండిడేట్స్ కింద వస్తుంది ఇక్కడ ఫోర్ డిస్ట్రిక్ట్స్ ఫోర్ డిస్టిక్స్ మనం చూసుకుంటే ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ ఈ ఫోర్ డిస్టిక్ ఈ ఫోర్ డిస్టిక్ యొక్క వాళ్ళు అనేది లోకల్ క్యాండిడేట్స్ కింద వస్తారు ఫ్రెండ్స్ అండ్ అండర్జర్వ్ అండ్ ఓపెన్ చూసుకుంటే క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఓన్లీ ఈ తెలంగాణ ఓన్లీ ఆల్ డిస్టిక్స్ అంటే ఈ ఫోర్ డిస్ట్రిక్ట్స్ కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజర్వ్ ఓపెన్ క్యాటగిరీ కింద వస్తారు ఈ ఫోర్ క్యా ఈ ఫోర్ డిస్ట్రిక్ట్స్లో చూసుకున్న వాళ్ళు మాత్రమే లోకల్ క్యాండిడేట్స్ కింద వస్తారు ఈ పోస్టులకు మాత్రం ఓన్లీ తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ పోస్ట్స్లో మనకి శాలరీ చూసుకుంటే స్టార్టింగ్ శాలరీ అనేది ట్వంటీ థౌజండ్ నుంచి శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయంలో మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామినేషన్లో మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి క్వాలిఫైన్ అయిన క్యాండిడేట్స్కి పోస్టింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకుంటే ముప్పై పర్సెంటేజ్ అనేది ఓసీ క్యాండిడేట్స్కి రావాల్సి ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే బీసీ క్యాండిడేట్స్కి రావాల్సి ఉంటుంది అండ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మాత్రం వాళ్ళకి పోస్టింగ్ అనేది ఉంటుంది అండ్ ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ స్టేట్ నుంచి రిలీజ్ అయిన సింగారేణి కోల్డ్ రూమ్స్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ దగ్గర పూర్తి వివరాలు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ అనేది ఇలా ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అప్లికేషన్ అయితే టోటల్గా ఇలా ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే అలా ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇది ఫ్రెండ్స్ సింగరేణి కోల్ మైన్స్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ దగ్గర పూర్తి విరాలు మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోలు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే